ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్. హైకోర్టులో న్యాయవాది శ్రీనివాస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయటం లేదని, సిట్ను రద్దు చేసి సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఫామ్ హౌస్ కేసులో న్యాయవాది శ్రీనివాస్ A7గా ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, ఎక్కడున్నారు ప్రస్తుతం? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? అప్డేట్ చెప్పండి. హరి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్కు ఇదొక షాకింగ్ గానే చెప్పాలి. ప్రధానంగా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి కరీంనగర్ చెందినటువంటి బండి సంజయ్ అనుచరుడుగా చెప్పినటువంటి న్యాయవాది శ్రీనివాస్ సంబంధించి ఇప్పటికే 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి 3 రోజుల పాటు సిట్ విచారించింది. విచారణ అనంతరం కూడా మీడియాతో మాట్లాడినటువంటి అతను కేవలం జగ్గుస్వామి ఎవరైతే స్వామీజీకి సంబంధించి కూడా సింహయాజులు స్వామీజీకి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది వాస్తవమేనని కూడా అంగీకరించాడు. కానీ ఆయన తాజాగా హైకోర్టులో దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ సంబంధించి సిట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదు, కేవలం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ పేరు చెప్పాలి, టికెట్లు బుక్ చేశామంటూ కూడా సిట్ అధికారులను వేధిస్తూ ఉన్నారు. 3 రోజుల విచారణలో కూడా మొత్తం నన్ను ఇదే విధంగా నన్ను వేధింపులకు గురి చేశారన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరి రిట్ పిటిషన్ సంబంధించి కూడా ఇప్పటివరకు సిట్ ఏర్పాటు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి కూడా ఇలాంటి ఏదైతే సిట్టుపై విచారణపై నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ తేట దర్యాప్తు జరిపించాలంటూ కూడా అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి తీరు చూస్తూ ఉంటే మాత్రం సంచలనం కలిగిస్తూ ఉంది. మరి సిట్ అధికారులు నిజంగానే అతను వేధింపులకు గురి చేశారా, బండి సంజయ్ పేరు చెప్పమన్నారా లేదా అన్న అంశానికి సంబంధించి మరి హైకోర్టులోనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. హైకోర్టులో ఈ పిటిషన్ సంబంధించి విచారణ జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతనికి 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత కూడా మిగతా నిందితులు బిఎస్ ఎవరైతే బిఎల్ సంతోష్తో పాటు తుషార్కు జగ్గుస్వామికి కూడా 41 నోటీసులు జారీ చేశారు. కానీ శ్రీనివాస్తో కలిపి నలుగురిని A4 A5 A6 A7 నిందితులుగా నిందితుల జాబితాలో చేర్చారు. శ్రీనివాస్ను కూడా నిందితుల జాబితా చేర్చిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి ఎలాంటి విచారణ జరగబోతుంది, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? ప్రస్తుతం శ్రీనివాసును మాత్రం A7 నిందితుడిగా చేర్చారు, అతను హైకోర్టును ఆశ్రయించాడు. సిట్ విచారణనే మొత్తం రద్దు చేయాలి, సిబిఐ చేత విచారణ జరిపించాలి, బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ అధికారులు వేధిస్తున్న అంశాన్ని అతను పిటిషన్లో పేర్కొన్న ప్రస్తుతం సంచలనం కలిగిస్తుంది. మరి కాసేపట్లో హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ ప్రారంభం కాబోతుంది. ఇంకా ఇదే కేసు సంబంధించి మనం చూసినట్టయితే చిత్రలేఖ, ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్నటువంటి నిందితుడు చిత్రలేఖను దాదాపు 2 రోజుల పాటు విచారించారు. నిన్న కూడా 8 గంటల తర్వాత ప్రస్తుతం ఈ కేసులో తుషార్తో పాటు మరోపక్క జగ్గుస్వామికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళ కోసం సిట్టు బృందాలు గాలిస్తూ ఉన్నాయి. దాదాపు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక మరికొంతమంది ఈ కేసులో నోటీసులు జారీ చేశారు. అయితే మొత్తం మీద పూర్తిగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి ఆర్థిక మూలాలపై ప్రస్తుతం సిట్టు దర్యాప్తు మూలం చేసింది. కీలక ఆధారాలు దొరికితే తప్ప ఎవరిని విచారించొద్దని సిట్టు ప్రస్తుతం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు 41 నోటీసులు జారీ చేసిన వాళ్ళందరినీ కూడా దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు విచారించిన తర్వాత ప్రస్తుతం శ్రీనివాస్ అనేటువంటి న్యాయవాది ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించడం మాత్రం సంచలనం కలిగిస్తోంది. బండి సంజయ్కి సంబంధించినటువంటి పేరు చెప్పాలన్నటువంటి ఆరోపణలు కావచ్చు, పారదర్శకంగా లేదు దర్యాప్తు అన్న అంశం కావచ్చు, మరి సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశిస్తుందా, మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతుందో కొంత ఉత్కంఠగా మారే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో హైకోర్టులో న్యాయవాది శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ జరగనుంది. హరి, ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.